शुक्लां वरदनं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये वागीशाद्याः सुमनः सर्वार्थानामुपक्रमे यन्न त्वा कृतकृत्या सुस्तन्नमामि गजाननम् आदित्याय च सोमाय मङ्गलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः సభ్యజనులారా ఆస్తిక భక్తులారా నేటి నుండి వికారి నామ సంవత్సరం ప్రారంభమగుచున్నది. ఇది 60 సంవత్సరములలో 33వ సంవత్సరం. యుగం అనగా ఒక రోజు ఒక సంవత్సరము 4 యుగాలైన కృత త్రేత ద్వాపర కలియుగ ప్రారంభం మహాయుగ ప్రారంభం బ్రహ్మ సృష్టి ప్రారంభం చైత్రాది ద్వాదశ మాసముల ప్రారంభ సమయము అని భావించాలి. నేటి ఉగాది చైత్ర శుద్ధ పాడ్యమి సంవత్సరాది వసంతాది 6 ఋతువుల సమయము. ఉగాది నుండి 6 ఋతువులను తలపించుచ్చు 6 ఋతువులు 12 నెలలందు భారతీయులు చవిచూస్తారు. అందు శిశిరం ఆకులు రాలి మోడువారి ఉష్ణాధికము చేసి వేడి నుండి వసంతంలోకి అడుగు ఇడు సమయము నా జీవులకు ఆనందమును నింపుటకై సృష్టికర్త జగన్నాటక సూత్రధారి ఆడే నాటకం ప్రారంభం ఉగాది పర్వం. ఈ రోజు నుండి జీవరాశులు శ్రమను మరచి ఆహ్లాదము వైపు పరమాత్మ నడిపిస్తూ ప్రకృతి ఆహ్లాదకరమైన వసంత శోభ తీక్షణమైన గ్రీష్మతాపం జల ప్రళయమైన వర్షం అమృత కిరణమైన శరత్కాలం అతి మనోహరమైన శీతల హేమంతం మోడువారిన దానశీలయైన వృక్షముల శిశిరములను అనుభవములోకి రాగల రుచుల ప్రారంభమైన శిశిరములను అనుభవంలోకి రాగల రుచులను ప్రారంభ కాలము ఉగాది పర్వ సమయం. భరతఖండం ఆరంభ కాలము. భరతఖండము తప్ప ఇటువంటి 6 ఋతువులు వరుసగా మరే ఖండమున కానరాదు. అటువంటి పుణ్యభూమి దేవభూమి ప్రపంచ పటమునకు గుండె వంటిది భారతదేశం. అందుకే పరమాత్మ దశావతారాలే కాక అనేక అవతారములను పొందారు ఈ దేవభూమిలో. వికారి అనగా విశేషముగా చేయునది చేకూర్చున్నది. అంటే కారి అనేది మనం చేసే పని, అది వి అనే ఉపసర్గతో ఎక్కువగా చేయబడుతుంది అని అర్థంలో ఈ సంవత్సరం ఉంది. ప్రస్తుత వికారి నామ సంవత్సరం గురించి తెలుసుకుందాం. 4 యుగములు కలిసి 43,20,000 సంవత్సరములు ఈ కాలమును మహాయుగం అందురు. ఇటువంటి మహాయుగములు 27 గడిచినవి. 28వ మహాయుగము ప్రారంభమై కృతయుగము త్రేతాయుగము ద్వాపరయుగము గడిచి కలియుగము నడుచుచున్నది. ఈ కలియుగమునందు గడిచిన సంవత్సరములు 5,120 సంవత్సరములు. కలికాలము పూర్తిగా 432,000 సంవత్సరములు అయితే ఇంకా జరగవలసిన నిల్వ 427,880 సంవత్సరము మిగిలి ఉన్నది. ఈ సంవత్సరము కత్తరీ సమయము. వికారి నామ సంవత్సరం చైత్ర బహుళ అమావాస్య శనివారము 4/5/2019 ప్రారంభమై వైశాఖ బహుళ దశమి బుధవారం కర్తరి 29/5/2019న త్యాగమగును. గృహ నిర్మాణములకు వజ్యము. శుక్రమౌఢ్యము తూర్పున శుక్రుడు అస్తమించును. వికారి నామ సంవత్సరము ఆషాఢ శుద్ధ సప్తమి సోమవారం రాత్రి 2:39 అనగా 8/7/2019 మొదలు భాద్రపద బహుళ షష్ఠి శుక్రవారం 29/2019 రాత్రి 1:12 వరకు శుక్రమౌఢ్యమి త్యాగం. ఈ సమయమున
పశ్చిమమున అస్తమించి అస్తమించును. వివాహ శుభములకు నిషిద్ధం. పశ్చిమ ఉదయం గురు మౌఢ్యం. వికారి సంవత్సరము మార్గశిర శుద్ధ విధియ శుక్రవారం 13, 12, 19 రాత్రి 1:12 నుండి పశ్చిమ దిశ గురుడు అస్తమించును. గురు మౌఢ్య ఆరంభం. వికారి నామ సంవత్సరం పుష్య శుద్ధ పూర్ణిమ గురువారం 10 జనవరి 2020 రాత్రి 10:25 తూర్పున ఉదయం. కొత్త బండి ఎక్కుట యాత్ర నిషిద్ధం. ఈ సంవత్సరం నవనాయకులు రవి, శని, బుధ, చంద్ర, శుక్ర ఈ గ్రహములకు ఆధిపత్యము కలిగినది. అందు సూర్యునకు సేనాధిపత్యం, మంత్రిత్వము, అర్ఘాధిపత్యము ఈ ఆధిపత్యములు 3 ఆధిపత్యములు కలిగింది. వర్షాభావము, ధరల అధికము, యుద్ధ భయము, చలి అధికము, అనారోగ్య సూచన, ఎర్రధాన్యము ఫలవంతమగును. శని రాజ్య పాలన మేఘాధిపత్యమును 2 ఆధిపత్యములు పొందెను. యుద్ధము, రోగము, ఆకలి బాధ, విదేశ ప్రయాణం, రాజకీయ ఒడుదొడుకులు, అనావృష్టి, చలి బాధ, అనారోగ్య సూచన. బుధుడు నీరసాధిపత్యము, సస్యాధిపత్యము అను 2 ఆధిపత్యములను పొందెను. ఈ పూర్వ సస్యములు తగ్గును. అల్పవృష్టి, మిట్ట పంటలు, దూది, నారలు, కాగితములు, వెన్న, తెల్లధాన్యములు ఫలించును. అధిక ధరలు కలుగును. అద్దకం, చిత్ర వస్త్రములు, నవరత్న శంఖములు, సుగంధము, ధరలు తగ్గును. చంద్రుడు ధాన్యాధిపత్యం పొందాడు. ఏకాధిపత్యం, సుభిక్షం, గోవులకు శుభం, ధాన్యం, పాలు పదార్థములు, లోహ రాజములు, తీపి పదార్థములు హెచ్చును, ధర తగ్గును. శుక్రుడు రసాధిపత్యం, ఏకాధిపత్యం, సుగంధము, నిర్గంధ వస్తువులు, ఉప్పు, రసాయనం, ఫల పుష్పములు, కూరగాయలు, కందమూలాదులు ఉత్పత్తి పెరిగి ధర తగ్గి ఉండును. 9 నాయకులలో శుభుల స్థానం 5, పాపుల స్థానం 4. కావున శుభస్థానం అధికముండటచే అన్నియు మంచి జరుగును. ఏకాదశ నాయక వర్గమునందు శుభులు 10 మంది, పాపులు 11 మంది, 21 నాయకులు సమత్వం పొంది ఉన్నారు. కాబట్టి అన్ని సమనిలలో ఉంటుంది. చంద్రగ్రహణం. ఈ సంవత్సరం పాక్షిక చంద్రగ్రహణము కలుగుతున్నది. వికారి నామ సంవత్సరం ఆషాఢ పూర్ణిమ 16/7/2019 మంగళవారం రాత్రి 1:31 నుండి 4:29 వరకు 2:58 కాలము పాక్షిక చంద్రగ్రహణం కేతుగ్రస్తం. ఉత్తరాషాఢ నక్షత్రమునందు ఏర్పడుటచే ధనుస్సు మకర రాశి వారు చూడరాదు. సుబ్రహ్మణ్య స్తోత్రం, సుబ్రహ్మణ్య దర్శనము చేయు శుభఫలము కలుగును. సూర్యగ్రహణం. వికారి నామ సంవత్సరం మార్గశిర బహుళ అమావాస్య 26/12/2019 గురువారం పగలు 8:08 నుండి 11:16 వరకు 3:08 కాల పరిమితి సూర్యగ్రహణము కలుగును. కేతుగ్రస్తము, ఇది పాక్షికమే. మూలా నక్షత్రమైనందున ధనుర్రాశి వారు శాంతి చేసుకునవలెను. సూర్యగ్రహణమును అందరూ అనగా 12 రాశుల వారు ప్రత్యక్షముగా చూడరాదు. మకర సంక్రాంతి. శ్రీ వికారి నామ సంవత్సరం పుష్య బహుళ పంచమి బుధవారం 15/1/2020 ఉదయం 7:37 మకర రాశి ప్రవేశం శుభకరం. సువృష్టి, యుద్ధ భయం. సంక్రాంతి పురుషునకు మందాగిని అనే పేరు కలిగింది, రాజులకు కాదు. కుంకుమ నీటి స్నానం, ఆరోగ్య వృద్ధి. శనగలు అక్షత ధారణ లోటు, శనగలకు లోటు. చిత్ర వస్త్ర ధారణ శుభం. గోరోచనం ధరించుట శుభం. తెల్లని పుష్పం ధరించడం శుభప్రదం. వజ్రాభరణం వర్షం తక్కువ. ఇనుప పాత్ర కంచం శుభదం. పిండి పదార్థ భోజనం మసూచి బాధ. నేరేడు ఫలం ఆహారం దొంగలకు హాని. కర్ర ఆయుధం యుద్ధ వాతావరణం. నీల ఛత్రం ధరించుట రోగభయం. గాడిద వాహనం రోగభయం. వైరాగ్య ముఖం శుభము తక్కువ. నిద్రావస్థ ధాన్యములకు కీడు. కేతు ధ్వజం
రాజులకు కీడు. మకర సంక్రాంతి పురుషుడు పశ్చిమ దిశ ప్రయాణం, పశ్చిమ దేశములందు ఉపద్రవములు, కరువు కాటకాలు సూచన. రాశులు రాసుల వారికి ఆదాయ వ్యయము. అశ్వని, భరణి, కృత్తిక ఒకటో పాదం జన్మించిన వారు మేషరాశి. 14 ఆదాయం, 14 ఖర్చు. ముగ్గురు 3 గౌరవ పాలైతే 7 అవమానం పాలు. కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి, మృగశిర 1, 2 పాదములు. వృషభ రాశి వారు 8 ఆదాయమైతే 8 ఖర్చు. గౌరవం 6 పాళ్లైతే అవమానం 6 పాళ్లు. మిథున రాశి వారు మృగశిర 3, 4 పాదములు, ఆరుద్ర, పునరుసు 1, 2, 3 పాదముల వారు. 11 ఆదాయమైతే 5 ఖర్చు. గౌరవం 2 పాళ్లుంటే అవమానం 2 పాళ్లు. కర్కాటక రాశి పునరుసు 4 పాదం, పుష్యమి, ఆశ్లేషాంతం 5 ఆదాయమైతే 5 ఖర్చు. గౌరవం 5 పాళ్లుంటే 2 పాళ్లు అవమానం. సింహరాశి వారు మక, పుబ్బ, ఉత్తర 1 పాదం, 8 ఆదాయమైతే 14 ఖర్చు. 1 పాలు గౌరవం ఉంటే 5 పాళ్లు అవమానం. కన్యారాశి వారు ఉత్తర 2, 3, 4 అస్థ, చిత్త 1, 2 పాదములందు జన్మించిన వారు కన్యారాశి. 11 ఆదాయం, 5 ఖర్చు. 4 గౌరవం అయితే 5 పాళ్లు అవమానం. తులారాశి వారు చిత్త 3, 4 పాదములు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదములు. 8 ఆదాయమైతే 8 ఖర్చు. 7 గౌరవం అయితే 5 అవమానం. వృశ్చిక రాశి వారు విశాఖ 4, అనురాధ జ్యేష్ఠ, వీరికి 14 ఆదాయమైతే 14 ఖర్చు. 3 గౌరవ పాలైతే 1 అవమాన పాలు. ధనుర్రాశి వారు మూల, పూర్వాషాఢ, ఉత్తర 1 పాదం, ధనుర్రాశి 2 ఆదాయమైతే 8 ఖర్చు. 6 గౌరవం పాలైతే 1 అవమాన పాలు. మకర రాశి వారు ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదముల వారికి 5 ఆదాయమైతే 2 ఖర్చు. గౌరవం 2 పాళ్లుంటే అవమానం 4 పాళ్లు. కుంభరాశి వారు ధనిష్ట 4 పాదం, శతభిష, పూర్వభాద్ర 1, 2 పాదముల వారు కుంభరాశి వారు 5 ఆదాయమైతే 2 ఖర్చు, 5 గౌరవం అయితే 4 అవమానం. కాబట్టి మీనరాశి వారు పూర్వాభాద్ర 4 పాదము, ఉత్తరాభాద్ర, రేవతి అంత్యం వరకు మీనరాశి కాబట్టి 2 ఆదాయమైతే 8 ఖర్చు, 1 గౌరవం అయితే 7 అవమానం. మొత్తం పైకి ఈ సంవత్సరము జగత్ ఆదాయం 93%, వ్యయం 93% కనిపిస్తోంది. ఇందులో సింహము, ధనస్సు, మీనరాశి వారికి అధిక ఖర్చు కనిపిస్తుంది. కాబట్టి నికరాస్తి పైన ఖర్చు పెడితే అది మంచిగా ఉంటుంది. తర్వాత మిథునం, కన్య, మకర, కుంభం వారికి మిగులు కనిపిస్తుంది. వారు మంచిగా దాన్ని వినియోగిస్తే సరిపోతుంది. మేషరాశి, తులారాశి, వృశ్చిక రాశి వారికి సమంగా ఉంటుంది. వచ్చిన ఆదాయము వచ్చినట్టు ఖర్చు అవుతుంది. కాబట్టి ఈ సంవత్సరము ముక్కందాయములందు రోహిణి మూల 2, 3 కందాయాలు సున్నగా ఉంది. మనోభీతి అర్థ ఫలితం. అస్త నక్షత్రం వారికి 1, 2 కందాయము 0, కాబట్టి రోగం, భయము, మనోభీతి కూడా సూచన. ఆరుద్ర, పూర్వాషాఢ, రేవతి నక్షత్రం వారికి ఒకే కందాయం, మొదటి కందాయం 0, కాబట్టి వారికి రోగ భయము మొదటి 4 నెలలు కనిపిస్తుంది. అశ్వని, పునరుసు, మఖ, విశాఖ, శ్రవణం, పూర్వాభాద్ర వారికి మధ్య కందాయం 0, కాబట్టి వారికి సంవత్సరం మధ్యలో మనోభీతి ఉంటుంది. అదేవిధంగా ఆశ్లేష, చిత్త, శతభిషం ఈ రాశి వారికి అంత్యకందాయం 0, కాబట్టి వారికి పనులకు హాని, అర్ధ ఫలితం, ఫలితం సగం ఉంటుంది. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సమ్మంగళాని సంతో.